ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. అదనపు కట్నం వేధింపులతో పాటు తనది కాని భార్య తరపు ఆస్తిపై కన్నేసి అందుకు సహకరించని భార్యను చిత్రవధకు గురిచేసి ఆమె చెప్పుకోలేని విధంగా హింసించి ఆఖరకు తన మూత్రాన్ని కూడా ఆమెతో తాగించడమే కాకుండా కడకు ఆమెను హతమార్చడానికి ప్రయత్నించాడు ఓ సైకో భర్త. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, అమలాపురంలోని సూర్యబలిజ వీధికి చెందిన సౌజన్యను 2014లో రాజమండ్రికి చెందిన కోటిపల్లి రమణకుమార్కిచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో అడిగినంత కట్నం ఇచ్చి అత్తింటి వారు కోరిన అన్ని లాంఛనాలు జరిపించారు. సౌజన్య మేనత్త అంతా తానై ఆమె వివాహాన్ని జరిపించింది. సౌజన్య తనకు కూతురులాంటిదని, తనను జాగ్రత్తగా చూసుకోవాలని రమణకుమార్కు చెప్పేది. అయితే ఇటీవల సౌజన్య మేనత్త అనారోగ్య కారణాలు ఇచ్చా మరణించడంతో రమణకుమార్ దృష్టి ఆమె ఆస్తిపై పడింది. ఈ నేపథ్యంలో తన భార్యతో, మీ మేనత్త నిన్ను తన కూతురు అనేది కదా, ఆమె ఆస్తి మనకే చెందుతుంది కాబట్టి ఆమె ఆస్తిని మనం కాజేయాలి అని ఆమెతో అనేవాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోట్లాది రూపాయల ఆస్తిని ఎలా వదులుకుంటామంటూ ఇటీవల ఆస్తికి సంబంధించి దొంగపత్రాలు సృష్టించి భార్య పేరున వీలునామా తయారు చేయించాడు. అందుకు ఆమె ముందు నిరాకరించడంతో ఆమెను దారుణంగా కొట్టి ఆమె చెప్పుకోలేని విధంగా శారీరక హింసకు గురిచేశాడు. దీంతో భయపడిన ఆమె సంతకం చేసింది. అయితే ఆస్తిని భార్య నుండి తమ కుమారుడి పేరున మరలా వీలునామా తయారు చేయించి భార్య పేరున ఇన్సూరెన్స్ కూడా చేయించడంతో భర్త వైఖరికి భయపడిన ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. అది తట్టుకోలేని రమణకుమార్ భార్యను దారుణమైన చిత్రహింసలకు గురిచేశాడు. తన మూత్రాన్ని వీర్యాన్ని కూడా ఆమెతో తాగించేవాడు. అలా చేయకపోతే తమ కుమారుణ్ణి కాల్చి చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేయడంతో బెదిరిపోయిన ఆమె చివరకు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడి నుండి వివరాలు రాబట్టిన పోలీసులు అతడిని, అతడికి సహకరించిన అతడి తండ్రి సుబ్బారావును అదుపులోకి తీసుకుని కోర్టుకు హాజరుపరచడంతో కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా పట్టణ సిఐ రామకోటేశ్వరరావు తెలిపారు. నిన్న అనగా 15/11/2018 అమలాపురం సూర్యబలిజపేటకు చెందిన ఒక ఆమె అమలాపురం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆమెకు 2014 రాజమండ్రికి చెందిన కోటిపల్లి దేవి రమణ కుమార్ అనే అతనితో వివాహం జరిగింది. వివాహం సమయంలో దగ్గర వరకట్నం అది చాలా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కొంతకాలం వాళ్ళు చేస్తున్నారు. వారికి ఒక అబ్బాయి కలిగారు. అబ్బాయి కలిగిన తర్వాత వీరికున్న ఒక మేనత్త చనిపోవడం జరిగింది. మేనత్త చనిపోతే ఆమెకు కొంత ఆస్తులు ఉన్నాయి. ఆ ఆస్తుల్ని కాజేయాలనే ఉద్దేశంతో ఇతను వాళ్ళ ఆస్తుల్ని అవి తీసుకురమ్మని చెప్పి ఇది చేశాడు. అలాగే ఒక ఫోర్జరీ వీలునామా తయారు చేసి ఆ ఆస్తుల్ని ఆమె పేరుకి రాయించాడు. ఆమె పేరుకి రాయించిన తర్వాత వాటిని వాళ్ళ కొడుకు పేరుకి రాయించి ఇప్పుడు ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోమని పెట్టి పంపిస్తున్నాడు. ఆ అమ్మాయి బాధితురాలు అవి నేను తీసుకురాను అని అంటే, కొట్టి తీసుకురాను అని అన్నప్పుడల్లా కూడా అతని యొక్క మూత్రాన్ని తాగించేవాడు, అలాగే వీర్యాన్ని తాగించి అన్నీ చేసేవాడు. చాలా భయంకరంగా క్రూరంగా బాధలు పెట్టేవాడు. ఒక పట్టకర తీసుకుని ఆ పట్టకరతో గోర్లు నొక్కటం, ప్రైవేట్ పార్ట్స్ నొక్కి రక్తాలు బ్లీడింగ్స్ అవన్నీ చేశారు. అవన్నీ చేసిన తర్వాత ఆమె రిపోర్ట్ ఇచ్చారు. ఆమెను వైద్య చికిత్స నిమిషం ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది. కేసు నమోదు చేసి వరకట్న వేధింపులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తుల భాగంగా నిన్న ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. భర్తని, మామగారిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెట్టాం. కోర్టు వారు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్.